రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో బీజేపీ జడ్పీటీసీ అభ్యర్థి బెంద్రం తిరుపతి రెడ్డి విస్తృత స్థాయి ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని, మండలంలో సాగునీటి వనరులు దోపిడీ జరుగుతుందన్నారు. మండలంలోని విద్యార్థులు ఇతర జిల్లాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని, తాను గెలిచినా ఓడినా ప్రజల్లో నిరంతరం ఉంటానన్నారు తిరుపతి రెడ్డి. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులంతా పాల్గొన్నారు. పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి సిద్ధం వీరవారు గెలుపొందారు. కానీ ఆయన 5 ఏళ్లలో ఎక్కడ కూడా కనీసం 50,000 రూపాయల పని కూడా చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి అభిషేచి ప్రజలారా, ఇల్లంతకుంట మండల ప్రజానీకానికి అందరికీ చేతులెత్తి నమస్కరించి జోడించి చెప్తున్నా, ఏమంటే ఒక్కసారి అవకాశం ఇవ్వండి. బెంద్రం తిరుపతి పనిచేస్తాడా చేయడా అనేది మీకు తెలుసు. ఇల్లంతకుంట మండలం ఓడినా గెలిచినా ప్రజల సమక్షంలో ఉండి, ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నాను, ఇంకా కూడా చేస్తా. నేను గెలుస్తానని వాళ్ళు భయంలో ఉండి నాకు టికెట్ రాకుండా కూడా చాలా అడ్డంకులు చేసి ప్రజలు కూడా గమనిస్తారు. గత మాసం క్రితం ఇంటర్ విద్యార్థుల ఫలితాల్లో కూడా వాళ్ళు డబ్బుకు ఆశపడి మంత్రి విద్యాశాఖ మంత్రి గారుగా అయితేనేమి, విద్యాశాఖ బోర్డు అయితేనేమి, వాళ్ళు అవలంబించిన తీరు కూడా ప్రజలు గమనిస్తారు. 20 మంది విద్యార్థులు మరణించినా కానీ ఏ ఒక్కరోజు కూడా కన్నీటి పర్వతం లేదు. ప్రజల